పంట చెట్లలో మందుల పిచికారీ కోసం డ్రోన్ల వినియోగం వల్ల సమయంతో పాటు డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చునని కిసాన్ మిత్ర రైతు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని పలు గ్రామాలలో రైతులకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని తమ విలువైన సమయంతో పాటు డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చునని జై కిసాన్ శాస్త్రవేత్త రత్నాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో శుక్రవారం రోజున జై కిసాన్ శాస్త్రవేత్త రత్నాకర్ ఆధ్వర్యంలో సులభతరంగా సేవలు అందించడంలో భాగంగా పిచికారీ చేసేరానికి డ్రోన్ల వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పురుగుల మందు స్ప్రే చేసే సమయంలో డ్రోన్ల వల్ల పంట చేలకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని దీనివల్ల రైతులకు ఉన్న లాభాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. డ్రోన్ల వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవని సులభతరంగా తక్కువ సమయంలో వాటిని స్ప్రే చేసుకోవచ్చని కోరారు. వ్యవసాయంలో వస్తున్న ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించుకొని రైతులు మునుముందు సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేయడం ద్వారా ఆర్థికంగా లాభం పొందడంతో పాటు ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా మనకు గత 2-3 సంవత్సరాల నుండి డ్రోన్ పరిజ్ఞానంతో వ్యవసాయంలో వచ్చే చీడపీడల నివారణకు, తర్వాత కూలీల సమస్య అధిగమించడం కొరకని డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఆశించిన ఫలితాలు మనకు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ప్రతి రైతు ఇదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వాడడం ద్వారా ముఖ్యంగా లేబర్ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. అలాగే తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో మనం పిచికారీ చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా ఏంటంటే సమయం అనేది మనకు వ్యవసాయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. తెగుళ్లను ముందే గుర్తించి వాటికి సరైన సమయంలో మనం కనుక పిచికారీ చేయించుకున్నట్టయితే పంట దిగుబడిని మనం పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయంలో విరిగా వాడడం ద్వారా మనం ఆశించిన ఫలితాలు పొందే అవకాశం అయితే ఎంతైనా ఉంటుంది.